టీటీడీ భూముల విషయంలో ఎవరి రాజకీయం ఎటువైపుకి వెళ్ళబోతోంది అంటే గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుందని అనుకోవాలా లేదంటే భక్తుల మనోభావాల దృష్ట్యా ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనుకోవాలా చంద్రబాబు గారు ఇందులో ప్రయోగించే అస్త్రం ఏంటి తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం వెనక అసలు కారణం ఏంటి ఓవరాల్ ఇదే అంశం మీద కేసరి పాయింట్ల సాగర్ విశ్లేషణ తెలుసుకుందాం అంటే ఒకప్పుడు 2016 లో చేసిన తీర్మానాన్ని ఇప్పుడు మేము అమలు చేస్తున్నాము అనేది వైసీపీ చెబుతున్నమాట కాకపోతే ఇప్పుడు వాళ్ళే అడ్డుకోవడం అంటే ఎటువంటి రాజకీయంగా చూడాలి శ్రీవారి అడ్డు పెట్టుకునే అన్న కొత్త రాజకీయం నడుపుతుందా టీడీపీ అనుకోవాలా అంటే ఇందులో తెలుగుదేశం ఈసారి ఏం లేదు ఈసారి అంతా భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ అసలు ఈ సందర్భంలో నోరు తెరవకపోవడం అంటేనే తప్పులో వాళ్ళ భాగం అర్థమవుతుంది ఆ కాగితం ఆనాడు వాళ్ళు హయాంలో ప్రారంభమైంది కాబట్టినే వాళ్ళు ఇందులో వాళ్ళు చేసిన తీర్మానమే కాబట్టి అందులో ఇంకోటి సదావర్తి భూములు అమ్మింది అయినా మిగతా ఆలయాల భూములు అమ్మకం గానీ కూలిపోయినటువంటి ఆలయాలకు సంబంధించి కూల్చేసి గుడి కట్టిస్తానని చెప్పి అది చేయకుండా ఉన్నది అదే తెలుగుదేశం కాబట్టి మాట్లాడితే ఎన్ని వస్తాయి కాబట్టి అది నిశ్శబ్దంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక విచిత్రమైన వాదన దాన్ని సరే మామూలుగా ఎవరైనా సరే నిరర్ధకంగా ఉంది కాబట్టి అమ్మేస్తారంటంలో అన్యాక్రాంతం కాకుండా అమ్ముతారు కాకపోతే అది మామూలు ఆలయాల విషయంలో ఒప్పుకుందాం ఎందుకంటే చిన్న చిన్న ఆలయాలకు సంబంధించి ఆ రోడ్డు పక్కన పొలాలు అయి ఉంటాయి వాటిని ఎవడో చేస్తాడు ఇదంటే ఒప్పుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకు సంబంధించింది అంత పెద్ద వ్యవస్థ కూడా కాపాడకపోతే భూములు ఇంకెవరు కాపాడతారు ఇంకోటి అసలు మామూలు ఈ అయినా సరే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి అనేది కానీ లేకపోతే ఒక భవనము ఒక గదో ఇచ్చాడు ఒక భక్తుడు ఎందుకు ఇచ్చాడు తన గుడి తన ఆస్తి స్వామివారి ఖాతాలో ఉంది అనే తృప్తి అక్కడ టీటీడీ బోర్డు పెడతారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాపర్టీ అని ఆ బోర్డు చాలు అతని ఆత్మసంతృప్తికి దానికోసం ఇస్తారు ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మహిళలు పురుషులు ఇచ్చింది ఏంటంటే మధ్య తరగతి కూడా ఇచ్చారు చాలా చోట్ల నాకు డోనర్స్గా వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అయినాయో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్తో ఇచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అది తిరుమలకి ఉపయోగపడాలని లేదు డబ్బులే ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఆస్తి అమ్మేసేసి ఆ డబ్బులే ఇచ్చేవాళ్ళు కదా టీటీడీకి ఆ స్థలంలో ఏదో వెంకటేశ్వర స్వామి చేతిలో ఉంటే గనక ఏదన్నా మంచి జరుగుతుందని వీళ్ళు అది మేము కాపాడలేం కాబట్టి అమ్మేస్తున్నాం అంటారు అదేదో అంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారు తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారనే కదా అలా నిలిచేసింది నువ్వు వచ్చింది పవర్లోకి నువ్వు వచ్చాక ఏం చేయాలా దాన్ని లేదు ఆ ఏరియాలో ఉన్నటువంటి గుడికి వేరే గుడి ఉంటుంది కదా దేవాదేశానికి దానికి ఇచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోము లేదు ఇప్పుడు టీటీడీకి సంబంధించిన ధర్మ ప్రచార పరిషత్తు ఉంది వాళ్ళు భజనలు ఇట్లాంటివి చేస్తారు టీటీడీ ప్రాపర్టీనే కదా అక్కడ ఒక చిన్న విగ్రహం పెట్టించి లేదా అక్కడ మామూలుగా ప్రతివారము సత్సంగాలు పెట్టు రోజు అక్కడ ఉన్నటువంటి ఒక ఏంటో బస్తీలోనో లేకపోతే ఒక చోట ఇచ్చి ఉంటారు కదా అక్కడే ఒక పూజా కార్యక్రమాలు పెట్టిస్తుండ్రు ఆ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నడుస్తూ ఉంటే అది ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది దానికి నెలకో 10,000 ఖర్చు పెట్టు ఆ 10,000 రూపాయలతో ఇద్దరు అక్కడే ఆధ్యాత్మిక ఇది ఉంటారు చాలామంది మహిళలే ఇప్పుడు సంఘాలు నడుపుతుంటారు వాళ్ళు విష్ణు సహస్రనామాలు అని ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇళ్లలో కాకుండా ఇక్కడ పెట్టుకోండి అమ్మా ఇక్కడి నుంచి నడుపుకోండి అమ్మా అంటే నడుపుకుంటారు కదా వాళ్ళకి ఏడాదికి ఒకసారి దర్శనం కల్పించను దానివల్ల ఏంటి అసలు ఈ ఇచ్చే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పర్పస్ ఏంటి ఆధ్యాత్మికత తమ తమ ప్రాంతాలన్నింటిలో ఉండాలని అలా ఇస్తే సరిపోతుంది కదా అదేమంటే కొంతమంది ఏమంటారంటే ఈ డబ్బులు వాళ్ళు ఎవడో అన్యాక్రాంతం అవుతుంది అన్యాక్రాంతం లేదు నీ వాడు ఇచ్చిన పర్పస్ ఏంటి ఆ పర్సన్ టీటీడీది టీటీడీ కాదు అమ్ముకునేటప్పుడు అసలు నువ్వెందుకు వాళ్ళ కుటుంబం వాళ్ళే బతుకుతారు వాళ్ళ కుటుంబం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు చాలామంది చాలా ఆస్తులకు సంబంధించి ఈ డోనర్ ఎవరో ఇచ్చేసి ఉంటారు వాళ్ళ కుటుంబాల వాళ్ళు పాపం తిండికి గతి లేని వాళ్ళు ఉన్నారు లేదేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిపడి నీ జాత కాకపోతే ఆ కుటుంబానికి దక్కాల్సిన ఆస్తి స్వామివారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఓ ఆధ్యాత్మికత జరుగుతుంది మంచి జరుగుతుంది స్వామివారి ఆధ్వర్యంలో ఉంటే నా కుటుంబం అంతా బాగుంటుందని ఇక్కడ నీ ఆ ఆశ తీర్చకుండా నువ్వు అది అమ్మి పడేసి ఆ డబ్బులు తెచ్చి డిపాజిట్ చేస్తాను అంటున్నావు అట్లాంటప్పుడు ఆ సొమ్ము మీద వాళ్ళే తింటారు పోని ఆ కుటుంబం వాళ్ళకి అంతకైతే వాళ్ళని ఏదైనా డబ్బులు డొనేట్ చేయమని చెప్పు ఎంత అని చెప్పి అమ్మబాకము అమ్మడము అంటే అతని ఆశయం చంపేయటం ఆశయం అక్కడ దీంట్లో ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు దేవాదాయ శాఖ కానీ టీటీడీ కానీ మాకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేనప్పుడు వదిలిపడేయండి ఆ గుళ్ళని స్వామీజీలు నడుపుకుంటారు లేకపోతే ఆ ఏరియాలో ఉన్నటువంటి జనం నడుపుకుంటారు
సత్యసాయిదే మన సాయిబాబా గుళ్ళు లేకపోతే సత్యసాయిబాబా గుళ్ళు అని ఫీల్ చేశారు అవి వాళ్లే నడుపుకుంటారు ఎంత చక్కగా వెళ్ళినప్పుడు అలా ప్రసాదం పెడతారు తీర్థం ఇస్తారు అన్ని ఇస్తారు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తారు ఇక్కడ డబ్బులు ఇస్తే కానీ నీకు దర్శనం లేదు ఇంకొక దరిద్రం ఏంటంటే ధర్మసత్రాలు ఉన్నాయి ధర్మసత్రాలకు సంబంధించింది గతంలో ఏంటి పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు సిటీలో అక్కడికి వచ్చినప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు లేదా ఈ దర్శనాలకు ఒక ఊళ్ళ నుంచి ఇంకో ఊళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ బస చేయడానికి ఏర్పాటు ఉండేది ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి ఎవరికన్నా ఫ్రీ ఉంది అసలు ఎక్కడన్నా డబ్బులు కదా అదేంటే వెంటనే తిరుమలలో ఉండదు తిరుమలలో అందరికీ ఫ్రీ ఉండదు దాంట్లో డబ్బులు పెడతాం మనం కొన్ని ఉంటాయి ఫ్రీ కూడా బట్ అక్కడ తీర్థయాత్రలు అనేటువంటిది దారిని వెళ్ళేటప్పుడు దారిని వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో భోజనం ఉచితంగా ఆనాడు రోజుల్లో భోజనం ఉచితంగా ఉండటం కోసమని భోజన మాన్యం ఇచ్చేవాళ్ళు ఆ ధర్మసత్రం మెయింటెనెన్స్కి మాన్యం ఇచ్చేవాళ్ళు అందులో పనిచేసే సిబ్బందికి మాన్యం ఇచ్చేవాళ్ళు దాని మీద ఆ భూముల్లో పంట పండించి ఆ వచ్చే ఆదాయం లేదా ఆ పంటను తెచ్చి ఇక్కడ పెట్టమని పాత రోజుల్లో ఒక కుటుంబం దాని మీద బతకమని ఆ కుటుంబాల్ని నాశనం చేశారు ఇటు ఈ ఆస్తులన్నీ చివరికి అక్కడ ధర్మశాస్త్రం చిల్లులు పడిపోయి ఉంటుంది ఓ ఈవో ఉంటాడు ఓ నలుగురు ఐదుగురు స్టాఫ్ ఉంటారు రోజు కూర్చుంటారు కాసేపు పేపర్లు వేసుకుని బాతా కానీ వేసుకోవడం ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక ముగ్గురికో నలుగురికో ఆ ఏరియాలో ఉన్న విద్యార్థులకి భోజనాలు పెడతానని ఓ బిల్లులు తీసుకుంటారు అది కూడా పెడతారు లేదో చేస్తారు కూడా అసలు వాళ్ళ ఆశయాలు చంపేశారు కదా మీరు ఇదే వేరే మతాలకు సంబంధించిన తీసుకోగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉంటుంది ఏ సంస్థ ఏ ప్రభుత్వానికైనా హిందువులకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఆలయాలకు చెందాల్సిన ఆస్తులు అమ్మేసి డబ్బులు డిపాజిట్ చేస్తాం అదే అంటే మేము తింటలేదు కదా నువ్వు తింటలేదు నువ్వెవడవి ధర్మకర్తవి ధర్మకర్త అంటే సక్రమంగా దాన్ని నడిపే కర్తవి ధర్మంగా నడిపే కర్తవి అంతేగాని అమ్మేసే కర్తవి కాదు కదా నువ్వు విక్రయదారు కాదు నువ్వు వ్యాపారి కాదు అదే అంటే అన్యాయక్రాంతం ఎవడో ఒక రైట్ ఇంకొకటేగా బతుకుతున్నాడు సామాన్య పౌరుడు బతుకుతున్నాడు నీ దగ్గరికి ఏడక తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుని నువ్వైనా రోడ్లు వేయడానికి నువ్వు కాలువలు కట్టడానికి మిగతాయే కదా ఇస్తాను ఏం ఫ్రీగా అక్కడ ఏం చేయట్లేదు కదా లేదు దాని బదులు తీసుకెళ్ళి నలుగురు అర్చకులకి దాన్ని ఒక అర్చకుడు ఇండి ఇల్లి ఒక అర్చకుడి కింద దాంట్లో లేదంటే కనుక ఒక దేవాదాయ శాఖలో సంబంధించినటువంటి ఈ ఆలయాల్లో పనిచేసేటువంటి పరిచారకులు ఇళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇల్లు కిందను ఇంకొక ఆస్తి కిందను అట్లా జరగట్లేదు అంటే తిరుమలలో చెన్నైలో ఉంది చెన్నైలో కాపాడలేదు చెన్నైలో హిందూ భక్తులు లేరా అక్కడిచ్చి అక్కడ ఇవ్వడం ఇంకా చాలా గొప్ప ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు మనిషి విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు అక్కడ కంచికామకోటిపేటంలో టెంపుల్ ఎదురుకుండా మనిషి బొమ్మ ఉంటుంది అక్కడ ఇది నాస్తికులు పెట్టించింది నువ్వు నువ్వే దేవుడివి వాళ్ళెవరు దేవుడు ఆ దేవుడు అక్కర్లేదు నువ్వే దేవుడు అని ఆడికెళ్ళి కొంతమంది అదేదో దేవుడు అనుకుంది అన్నం పెట్టేస్తుంటారు ఏం లేదు కావాలని చెప్పి నాస్తికులు పెట్టింది అనమాట మనిషి బొమ్మ అట్లాగా అంటే అంత నాస్తికత్వంతో కొట్టుకుండేటు స్టేట్ అది అట్లాంటి చోట్ల ఆధ్యాత్మికత కూడా మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి ఆలయాలు అనేక తమిళనాడులోనే ఉంటాయి అక్కడ ఆధ్యాత్మికతను చంపేవాళ్ళు ఒక పక్కన ఆధ్యాత్మికత వెలివిరిసేది ఒక పక్కన ఉంటుంది వాళ్ళకి అప్పచెప్పు అక్కడ నడుపుకుంటారు టీటీడీకి సంబంధించి అక్కడ కూడా ఉంది కదా ఒక ఇది వాళ్ళకి అప్పచెప్పి ఆ ఏరియాల్లో భజనలు ఇవన్నీ చేయించాలి ధర్మ ప్రచార పరిషత్ నిధులు ఉన్నాయి దానికి ఆ నిధులతో నువ్వు అక్కడ రోజు కూడా సత్సంగాలు నడుపు ఆ పిల్లలకి హిందుత్వానికి సంబంధించిన నేర్పు భగవద్గీత నేర్పు ఇంకోటి నేర్పు ఇంకోటి నేర్పు ఆ ఏరియాలో మొదట ఒకళ్ళే వస్తారు ఇద్దరు వస్తారు ముగ్గురు వస్తారు అసలు ఇప్పుడు హిందూ ఆలయాలకి దేవుళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏది జరక్కే కదా జనాలు దూరం అవుతున్నటువంటిది అది చేయించు నువ్వు అలాంటివి చేయించకుండా వాళ్ళు అమ్మారు కాబట్టి మేము అమ్ముతున్నాం మేము కాబట్టి ఇంకోళ్ళు అమ్మట్లేదు మహారాష్ట్రలో అమ్మట్లేదా మహారాష్ట్రలో అమ్మితే ఆయన తిట్టు నువ్వు అక్కడ మహారాష్ట్రలో ఇక్కడ వాళ్ళు అయితే మహారాష్ట్రకి వెళ్ళి ఓట్లేయట్లేదు కదా వాళ్ళు చూసుకుంటారు భారతీయ జనతా పార్టీని తిట్టు నువ్వు నో అభ్యక్ష కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే కనుక మెయింటైన్ చేయలేకపోతే భక్తుడి కోరికను తీర్చలేకపోతే భక్తుడి కోరిక తీర్చలేం కాబట్టి అమ్మేసుకుంటాం స్థలము ఆ డబ్బులు డిపాజిట్ చేసి చేస్తాం అనేటట్టయితే ఇంకా అసలు ప్రపంచంలో ఇంకెక్కడికి ఉంటుంది అంటే ఇక్కడ బోర్డుకి హక్కు లేదా స్వామివారి భూములు అన్యాక్రాంతం కాకుండా విక్రయించే హక్కు బోర్డుకు లేదా అనేది వీళ్ళు ఇప్పుడు చెప్పింది అంటే ఆల్రెడీ గత బోర్డులు చేసినాయి కదా గత ప్రభుత్వ హయాంలో విక్రయాలు జరగలేదా 100 భూములు అమ్ముకున్నారు గతంలో అనేది నేను అనేది అదే విక్రయించే హక్కు లేదని ఎవరు అన్నారు హక్కు ఉంది కోర్టుకు వెళ్ళినా కూడా అమ్ముకోమంటది దానికి అభ్యర్థం లేదా డబ్బులు ఏం చేస్తారని అడుగుద్ది డిపాజిట్ పెడతాం గతంలో అమ్మారు వాళ్ళందరూ చేశారు వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం అనే కదా నువ్వు చెప్పుకొచ్చింది నువ్వు దేవాలయ ఆస్తులు నాశనం చేయను దేవాలయాలను కాపాడతాను వ్యవస్థలు కాపాడతానని కదా నువ్వు వచ్చింది వాళ్ళు చేసిన వాళ్ళు పడిపోయారు దిగిపోయారు ఇప్పుడు నువ్వు చేసేటట్టుగా నువ్వు దిగాలనుకుంటున్నావా నువ్వు వాళ్ళకి ప్రత్యామ్నాయం అనేనా నిన్ను ఎన్నుకుంది వాళ్ళ ఫాలో అప్ అనే
వాళ్ళ ఫాలో అప్ అయితే ఇంకా నువ్వెందుకు? ఇక్కడ వాస్తవంగా చెప్పలేము, మొన్నసారి భారతీయ జనతా పార్టీ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున జగన్ కేసారు, అట్లాగే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నమ్మారు జగన్. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్ అయినటువంటి వ్యక్తి కాబట్టి మరింతగా హిందుత్వ ఇష్యూల్లో జాగ్రత్తగా ఉంటాడు. నిజంగానే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే తొందరగా ఈ నిర్ణయం తీసుకుని తగ్గాడు. అదే చంద్రబాబు అయ్యంలో సదావర్తి భూములు ఎంత గొడవ చేసినా అమ్మేశాడా? గుళ్ళు కూలగొట్టద్దంటే కొట్టారా? కొట్టిన తర్వాత కట్టిస్తానంది కట్టించారా? ఆ విగ్రహాలని జాగ్రత్తగా చూస్తామని దేడబడేశారు? చేయలే. ఆయన హిందువే కాబట్టి ఏమి లేదైంది. ఇక్కడ ఈయన క్రిస్టియన్ కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మనకనేటువంటి ఉద్దేశంతో వెంటనే పబ్లిక్ నుంచి గొడవ రాగానే వచ్చింది. ఓ రకంగా అది మంచిదైంది అనుకోండి, వెనక్కి తగ్గడం అంటే అది ఒక వాయిదా అనుకోవాలా, పూర్తిగా వెనక్కి తగ్గారు అనుకోవాలా? అంటే ప్రస్తుతానికి డిసిషన్ ఇంకోసారి చేసినా చేస్తే జనంలో నుంచి, అంటే ఇంతకు ముందు చైతన్యం లేదు సమాజంలో, ఇప్పుడు చైతన్యం గట్టిగా రావడానికి కారణం కూడా జరుగుతున్న పరిణామాలు. ఏది దేశవ్యాప్తంగా పరిణామాలు ఎప్పుడైతే మారుతా వస్తున్నాయో, ఇప్పుడు అదే ఊళ్ళో ఇతర క్రిస్టియన్ సంస్థలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి, మసీదులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనుకుందాం. ఏయైనా ఈ ప్రభుత్వాలు ఎప్పుడన్నా వేలాలే సమ్ముతాయా? అమ్మే ధైర్యం చేస్తాయా? పొరపాటునైనా అక్కడ అసలు ఆ సంస్థలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయా? లేదు కదా. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన రామవరపాడు దగ్గర ఒక మసీదు ఆ బ్రిడ్జికి అడ్డం వస్తే దాన్ని తీయడానికి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వేరే చోట కట్టించానని ఆయనే కదా చెప్పింది చంద్రబాబు గారు. అంటే అక్కడ ఇచ్చావు, ఇక్కడ కూలగొట్టిన గొళ్ళ గురించి ఏం చేసావు నువ్వు? అవన్నీ అన్నదే కదా ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు వచ్చి నువ్వు ఈ విషయంలో ఇంకా ఒకందుకు మంచిది ఏంటంటే వెంటనే రెస్పాండ్ అయ్యి సరిదిద్దుకున్నా. అంటే ప్రభుత్వం వెనక్కి తగ్గినా సరే ఇంకా ఈ భారతీయ జనతా పార్టీ జనసేన చేస్తున్న ఉపవాస దీక్షలు కంటిన్యూ చేయడానికి ఎటువంటి రాజకీయంగా చూడాలి? దీక్ష ఇందులో రాజకీయం లేదు, అయిపోయింది, విజయవంతమైంది కాబట్టి ఉపవాసం చేస్తున్నారు అనుకుందాం. అంటే ధర్మ పరిరక్షణ కోసం చేయడం తప్పదో వెనక్కి తగ్గమని చేసిన రెడీ నేను అనౌన్స్ చేసేసారు కాబట్టి ఇదే వీళ్ళు భారీ సభలేం పెట్టేది ఏం లేదు, ఇంట్లో కూర్చుని ఉపవాసం చేయడమే కాబట్టి నష్టం లేదు లాభం లేదు, మంచిదే. అంటే ఆ ఒకసారి వచ్చిన చైతన్యాన్ని చంపేయకుండా కాస్త కంటిన్యూటీ ఉంది. తొలిసారి ఒక విజయం సాధించారు అనుకోండి సదావర్తి భూముల వల్ల గాల విశ్వహిందు పరిషత్ రైట్ చేసి, అంటే వీళ్ళు దీక్షలు ప్రారంభించక ముందే ఈ డెసిషన్ తీసుకోవడం కదా. దీక్ష అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకుంటే అనౌన్స్మెంట్ చేశాక ఇది జరిగింది, దానికి ముందే అనుకున్నారు, దానికోసం దీక్ష అన్నారు. ఇదేంటి హిందూ సమాజంలో చైతన్యం కోసం దీక్ష కొనసాగిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ని ఏదో చేయమనల్లా, అది చేసినందుకు సంతోషంతో దీక్ష, లేదంటే గనక చైతన్యానికి ప్రత్యేకంగా దీక్ష. అంతేగాని ఇవాళ తిట్టలేక దాని మీద, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మౌనం, ఇక్కడ బీజేపీ మాత్రమే వ్యతిరేకించడం, అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి సంకేతం దీనికి సంబంధించి చూడాలి? ఏం లేదు, తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయ్యింది. కారణం ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పు. అంటే అప్పుడు రకంగా చెప్పాలంటే వైసీపీ వర్సెస్ బీజేపీ, అంటే అప్పుడు టీడీపీ హయాంలో జరిగిన తప్పును ఇప్పుడు బీజేపీ ఎత్తి చూపించట్లేదు కదా, ఇప్పుడు వైసీపీ ఎత్తి చూపిస్తుంది. అప్పుడు మాణిక్యాలరావు ఎత్తి చూపెట్టారు, బీజేపీ కూడా రైట్ చేసింది అదే. అప్పుడు వాళ్ళ దించాం, ఇవాళ రోజున మీరు వచ్చారు, అప్పుడు అమ్మల అప్పుడు లిస్ట్ తయారు చేశారు కమిటీ వేశారు అంతే. ఆ కమిటీ అప్పుడే అమలు చేస్తుంటే అప్పుడే గొడవ ఏదో లేదు తెలిసేది. సదావర్తి భూములది మొదలలేదు కదా, వైసీపీ కూడా గొడవ చేసింది కదా, కోర్టులో పిటిషన్ కూడా వేసింది. బీజేపీది అప్పుడు వాయిస్ తక్కువ ఉంది, వీళ్ళు కొంచెం సీరియస్ గానే చేశారు. అసలు రైట్ చేసిందే అది విహెచ్పి, విశ్వహిందు పరిషత్ వాళ్ళ కాగితాలు బయటకు తెచ్చారు, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ రైట్ చేసింది, దాని తర్వాత వైసీపీ అందుకుంది, గట్టిగా ఇష్యూ చేసింది. ఇప్పుడు నువ్వు అదే పని, ఆ రోజున చెన్నైలో అమ్మద్దు అన్నటువంటి నువ్వు, అంటే తక్కువ కమ్ముతున్నారు, అస్సంగా అమ్మద్దని కాదు, చీఫ్ అండ్ బెస్ట్ కమ్మేసుకుంటున్నారు అనేటువంటిది వీళ్ళు అన్నది. ఇప్పుడు అసలు అమ్మద్దని వచ్చింది చర్చ. కాబట్టి ఇక్కడ ఇందులో ఏంటంటే టీడీపీ అనేది అస్సలు నోరు తెరవకపోవడం ద్వారా తాము తప్పు చేశాము ఆనాడు అనేది అంగీకరించడం కానీ, లేదంటే ఈ విధానాన్ని మేమైనా సమర్థిస్తామని సంకేతం ఇచ్చినట్టే కదా. అంతే కదా, భూములు అమ్ముకోవడాన్ని వీళ్ళే బిగిన్ చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి అయ్యంలో కూడా అమ్మారు, ఇప్పుడు ఇది అమ్మారు, ఆ రెగ్యులరైజేషన్ పేరుతో ఇచ్చేయడానికి చూసారు. ఆకాశంలో చూడబడుద్దా, వాళ్ళందరూ ప్రభుత్వం నియమించిన మనుషులే కదా. ఇంకోటి అసలు నిజంగా బోర్డుకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి సరైన వాళ్ళని పెడితే అసలు అందులో నుంచి డబ్బులు బయటకే తీయడానికి లేదు. ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో లెక్కపత్రం కనబట్టలేదు. ఒరిజినల్ గా ఏం జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి
నిర్ణయాలన్నీ కూడా చాలా పర్ఫెక్షన్ ఉంటుంది అది. దాంట్లో తెలుగుదేశం హయాంలోనే చేసిన ఒక తలతెక్క పని ఏంటంటే రోడ్లు వేయడానికి వంతెలు కట్టడానికి డబ్బులు ఇచ్చారు. అదేమంటే తిరుపతిలో వచ్చేది భక్తులు దానికే కదా, అప్పుడు తిరుపతిని ఏమైనా ఇచ్చేస్తావు నువ్వు టీటీడీకి రాసేవు కదా, అక్కడి నుంచి వచ్చే భక్తుల వలన బ్రతుకుతున్నటువంటి షాపులోళ్ళు కట్టే పన్నులతో నడుస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల బ్రతుకుతున్నది తిరుపతి. ఉద్యోగాలు ఉపాధి, ఉద్యోగాలు ఏమో టీటీడీ స్టాఫ్ కి, ఉపాధి వేల మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కట్టే పనులే కదా నీకు. దాంతో కదా నువ్వు కట్టాల్సింది రోడ్డు వేయాల్సింది, లేదా దానికి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీలో ఉంది కదా అవి వేయాలి కదా. అది కాకుండా టీటీడీ సొమ్ములు తెచ్చిపెట్టారు, అట్లాగే ఇప్పుడు వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కంట్రోల్ చేసుకోవాలి. టీటీడీ సొమ్ములు భక్తుల సదుపాయం కోసం, కొండ పైన వచ్చిన భక్తుడికి భోజనం, నీళ్లు, అట్లాగే ఇతరత్ర సదుపాయాలు. అక్కడ అన్న విక్రయం అనేటువంటిది సాంత నిషేధించిన రోజున కరెక్ట్ అవుతుంది. టిఫిను అన్నం అనేటువంటిది ఉచితంగా పెట్టి కంప్లీట్గా పైన కొనుక్కునే అవసరం లేకుండా చేసిన రోజున బెటర్. సరే పో టిఫిన్ది చేస్తున్న భోజనం అన్న భక్తులు ఎవరైతే నిజమైన భక్తులు అంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని భక్తులు ఉంటారు, తమిళనాడు నుంచి వస్తుంటారు, నడిచి వస్తారు, చాలా చుట్టుపక్కల చిత్తూరు వాటి నుంచి కూడా నడిచి వస్తుంటారు కిలోమీటర్లు కిలోమీటర్లు. వాళ్ళందరికీ భోజనం ఎనీ టైం అందేటట్టు ఉండాలి. అట్లాంటివి చేయడం కోసం ఇచ్చిన డబ్బులు తెచ్చి నువ్వు రోడ్లు వేయించడానికి, కాలువలు కట్టించడానికి వీటికి పెట్టడం కరెక్ట్ కాదు. పైన ఇంకా చాలా రోజులు పోయే కొద్దీ భక్తులు వస్తుంటారు, వసతి సదుపాయాలు పెంచాలా, వాటర్ సదుపాయాలు పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలా, వాటికి పెట్టడం పోయి చివరికి గవర్నమెంట్ కార్యకలాపాలకు పెడుతున్నారు. అది కూడా ఆపాలి. అది టీడీపీ స్టార్ట్ చేసింది, వీళ్ళు కూడా దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. రైట్, మొత్తానికి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, స్వామివారి భూములు విక్రయం విషయంలో వెనక్కి తగ్గిందని చెప్పాలి. భవిష్యత్తులో దీని మీద మళ్ళీ ఏమన్నా ఒక డెసిషన్ తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళకి క్యాచ్ ద పాయింట్.